తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. మొత్తం 64.93% పోలింగ్ నమోదైంది. ఇవాళ తుది గణాంకాలు వెల్లడైతే ఈ పోలింగ్ శాతం మరింత పెరగనుంది. అక్కడక్కడ స్వల్ప సంఘటనలు మినహా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ కొంత తక్కువగా నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 71.34% ఓటింగ్ జరిగింది. ఓటర్లు చూపిన ఉత్సాహంతో 2019 లోక్సభ ఎన్నికలను మించి ఓట్లు పోలయ్యాయి. సాధారణ ఎన్నికల 4వ విడతలో భాగంగా తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కూడా పూర్తయింది. కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. మిగిలిన 106 సెగ్మెంట్లలో 6 గంటల వరకు కొనసాగింది. సమయం ముగిసే సమయానికి వరుసలో నిలబడిన వారందరికీ అధికారులు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. గిరిజన గూడేలు తండాల్లో కూడా పోలింగ్ బాగా జరిగింది. రెట్టికి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్లను అందిస్తారు. ఎస్ విశాల్, 18వ లోక్సభకు సంబంధించి 4వ విడతలో భాగంగా తెలంగాణలో నిన్న 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక రాత్రి 7 గంటల దాటిన తర్వాత కూడా 1400 పోలింగ్ కేంద్రాలలో ఈ ఓటింగ్ అనేది కొనసాగింది. ఇక ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన వివరాల ప్రకారం తెలంగాణలో 64.93% అంటే ఇది మనకి 2019 లోక్సభ పర్సంటేజ్ తో పోల్చుకుంటే ఒక 2% పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇక అసెంబ్లీ ఎన్నికల పర్సంటేజ్ అంటే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో కొంత ఈ 71 నమోదైతే ఈసారి 64 నమోదైంది. ఇది కొంచెం తక్కువ కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువగానే నమోదైంది. అయితే ఇంకా తుది పర్సంటేజ్ అనేది ఇంకా వచ్చే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం లోగా కూడా సిఇఓ వికాస్ రాజు అధికారికంగా మళ్ళీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో ఎక్కువగా భువనగిరిలో 76.47%, తక్కువగా హైదరాబాద్ లో 46.08%. సాధారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ లోక్సభ నియోజకవర్గాలు జిహెచ్ఎంసి పరిధిలో ఉంటాయి. ఈ హైదరాబాద్ లో కూడా ఈసారి కొంత పర్సంటేజ్ అంటే ఒక 1-2% ఈసారి ఇక్కడ హైదరాబాద్ పరిధిలో కూడా కొంత పెరిగింది. ఇక దాదాపు నిన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా 100 కేసులు పైగా అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు 100 కేసులని తెలంగాణ ఎన్నికల కమిషన్ నమోదు చేసింది. ఇక ఈ నిన్నటి అయిపోయిన తర్వాత ఈవీఎంలు అన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్లకి అధికారులు చేరవేశారు. ఇక జూన్ 4th వరకు కూడా స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఇక దేశవ్యాప్తంగా 3 విడతలు పర్సంటేజ్ తో పోలిస్తే 4వ విడతలో కొంత పెరిగింది. ఒక ఇప్పటి వరకు చూస్తున్న గణాంకాల ప్రకారం ఒక శాతానికి పైగా అంటే ఇప్పటి వరకు 66 శాతంకి మాత్రమే 3 విడతల పోలింగ్ పరిమితమైంది. కానీ 4వ విడతలో దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో 67% పైగా నమోదైంది. అంటే కొంత పెరిగింది ఈసారి. ఇక తెలంగాణలో కూడా గంట సమయం పెంచినప్పటికీ కూడా 5 గంటల తర్వాత హైదరాబాద్ లో అయితే ఎక్కువ మంది ఓటు హక్కుని వినియోగించుకునేందుకు ఎక్కడ కూడా కనిపించలేదు. ఇక ఊరు ఎప్పటిలాగానే గ్రామీణ ప్రాంతాలలో విలేజ్లలో ఎక్కువగా ఈసారి ఓటింగ్ యథావిధిగా నమోదైంది. దాదాపు తెలంగాణలో 10 జిల్లాలలో మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, జైరాబాద్, పెద్దపల్లి, నాగకర్నూల్ ఇలా ఈ 10 నియోజకవర్గాల్లో కూడా 70% పైగా పోలింగ్ నమోదైంది. మెదక్, నల్గొండ, నిజామాబాద్ లో కూడా ఎక్కువగా నమోదైంది. జైరాబాద్ లో 74.54% ఈసారి నమోదైంది. మొత్తం 10 జిల్లాలలో 70% ఈసారి పోలింగ్ దాటింది. అయితే లోక్సభ ఎన్నికలతో పోల్చుకుంటే కొంత పెరిగిందని చెప్పుకోవాలి. ఇక అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే కొంత ఆ మేర ఓటర్లు మాత్రం పోలింగ్ బూత్లకి ఎక్కువగా తరలి రాలేదని చెప్పుకోవాలి. ఇక ఈ రోజు నుంచి స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కట్టుదిట్టమైన ఏర్పాటు భద్రత ఉంటుంది. అటు కేంద్ర బలగాలు ఉంటాయి, అటు రాష్ట్ర పోలీస్ బలగాలు కూడా ఆ స్ట్రాంగ్ రూమ్ల దగ్గరే ఉంటాయి. సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా నిరంతరం కంట్రోల్ రూమ్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పర్యవేక్షణ కొనసాగుతూనే ఉంటుంది. ఇక అభ్యర్థుల భవితవ్యం అంతా కూడా తెలంగాణలో ఉన్న 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నిక కూడా జరగడంతో ఈ
17 ప్లస్ ఒకటి అసెంబ్లీ 18 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల భవితవ్యం అంతా కూడా ఈవీఎం లో నిక్షిప్తం అయింది. సోనే ఇంకా 4 విడత ఎన్నికలు ముగిశాయి, ఇంకా 3 విడతలు దేశవ్యాప్తంగా జరగాల్సింది. ఇవన్నీ కూడా 7 విడతల పోలింగ్ 7 విడతల రిజల్ట్స్ కూడా ఒకటేసారి జూన్ 4 అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విడుదల చేస్తుంది. సోనీ థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ విశాల్.